అమెరికాలో న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించారు. అన్ని తెలుగు సంఘాల నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడామో బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్ఆర్ఐలు విజ్ఞప్తి చేశారు. అందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణలో రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూడవ తెలంగాణ అవతార దినోత్సవం సందర్భంగా న్యూజెర్సీలో జరిగిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోరాటంలో అందరూ కలిసి పనిచేశారు. మళ్ళీ ఈరోజు సెలబ్రేషన్స్ కూడా అందరూ కలిసి పనిచేశారు. చాలా ఆనందంగా ఉంది. మాకు మంచిగా అనిపించింది ఇక్కడికి రావడము, ఆ పాత మిత్రులందరినీ కలుసుకోవడము ఆనందంగా అనిపించింది. అండ్ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయల్ ఆల్బర్ట్ న్యూజెర్సీలో అన్ని తెలుగు అసోసియేషన్స్ వివిధ పార్టీలకి అతీతంగా ఇక్కడ వచ్చి అందరం కలిసాము. అదేవిధంగా జనార్దన్ పన్నెల పాటలతోటి ఇంకా మిగతా కళాకారులతోటి అందరం ఇక్కడ మైమర్చాము. ఇక్కడ సుమారు తెలంగాణ కోసం 1000 మంది ఈరోజు మహిళలు పురుషులు చేనేత వస్త్రాలు ధరించి ఈ ప్రోగ్రాం జరపడం, మేము తెలంగాణలో ఉన్న చేనేత వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో రైతులకు మేము అండగా ఉంటామని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం, KG-2 PG కానీ తెలంగాణ రైతుల కోసం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలని, బంగారు తెలంగాణగా నిర్మించాలని కోరుకుంటున్నాం. TV5 ప్రేక్షకులకు, మన టీవీ ప్రేక్షకులకు తెలంగాణ సంబరాల తరఫున మీ అందరికీ మా నమస్సుమాంజలు. ఇవాళ న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో పెద్ద ఎత్తున 1000 మంది వచ్చి కలిసి వచ్చిండ్రు ఈరోజు షార్ట్ పీరియడ్ లోపల. ఈ 1000 మంది కలిసి పెద్ద ఎత్తున పండుగలు చేసుకుని ఇవాళ తెలంగాణ సంబరాలు చేసుకున్నారు. 3వ సంవత్సరం తెలంగాణ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం ఇట్లా సంబరాలు చేసుకుందాం, అందరం కలిసిమెలిసి ఉందాం. అన్ని సంఘాలు ఎవరైనా సరే, ఏ సంఘమైనా సరే, నువ్వు నేను అనే తారతమ్యం లేకుండా, కుల భేదాలు లేకుండా, అన్న అప్ప అమ్మ అక్క అనుకుంటూ అందరం ఒకే వేదిక మీదకి వచ్చి ఇవాళ ఇంత పెద్ద పండుగ చేసుకున్నామంటే ఆ గొప్పతనము మన తెలంగాణ ఎన్ఆర్ఐలది ఇక్కడ. అందుగురించి నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఉన్నారో ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎవరైతే ఉన్నారో ఒకే వేదిక మీదకి రాండి, తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం. జూన్ 4, 2017 రాయల్ ఆల్బర్ట్ వేదికగా న్యూజెర్సీ ఎడిసన్లో ఒక బ్రహ్మాండమైన మహా ఉత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత దాని అభివృద్ధిలో కూడా పునరంకితం కావాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రీయ జాతీయ సంస్థలకు అతీతంగా అందరు ఎన్ఆర్ఐలు ఒక వేదిక మీదకి రావడం, ప్రత్యేకంగా ఇక్కడ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్సవానికి శరత్ వేమ్ల గారు, అదేవిధంగా రమేష్ చంద్ర గారు నాయకత్వ గణం తీసుకొని ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఉత్సవాన్ని తెలంగాణ ఎన్ఆర్ఎస్ దగ్గర తీసుకురావడం చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా ముందుకెళ్లాలని నిర్ణయం జరిగింది కాబట్టి మేమంతా కూడా కలిసికట్టుగా వాళ్ళతో కలిసి పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. న్యూజెర్సీ వేదికగా జరిగిన తెలంగాణ సంబరాలు, తెలంగాణ 3వ అవతరణ దినోత్సవం సందర్భంగా 1000 మంది తెలంగాణ ప్రజలతో ఇక్కడ జరగడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ రైతులకి కూడా ఇక్కడ నుంచి సాయం చేయాలని చెప్పి అందరూ ముందుకు వచ్చారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అందరూ తెలంగాణ అభివృద్ధిలో పాల్పంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా, ఈ సంబరాల సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. న్యూజెర్సీ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనికి సుమారుగా 1000 మంది వరకు తెలంగాణ వాదులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో తెలంగాణ రాష్ట్రం అంటే అమరవీరులు గుర్తుకొస్తున్నారు. అమరవీరుల గురించి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగ ధనులారా మరచిపోము మేము, మా త్యాగ ధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం, గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం.